లివింగ్ బ్రెడ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభములు తెలియజేస్తున్నాను. రోజుకు ఒక మిషనరీ గారి చరిత్రను తెలుసుకుంటున్నాం కదా, ఈ రోజు తెలుసుకోబోయే మిషనరీ గారు మైల్స్ బ్రోన్సన్. మైల్స్ బ్రోన్సన్ గారు అమెరికా దేశంలో న్యూయార్క్ ప్రాంతంలో జూలై 20వ తారీఖు 1812వ సంవత్సరంలో జన్మించారు. మైల్స్ బ్రోన్సన్ ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో సేవ చేసిన ఒక అమెరికా మిషనరీ. 1836వ సంవత్సరంలో పట్టభద్రులైన పిమ్మట అతను బాప్టిస్టు సంఘం సేవ కొరకైన నియామక అభిషేకమును పొందారు. వెనువెంటనే అతను భారతదేశంలోని అస్సాంలో సేవ చేయుటకు అమెరికన్ బాప్టిస్ట్ మిషనరీ యూనియన్ వారిచే నియమించబడ్డాడు. తదుపరి బర్మాకు వెళ్లవలననే దర్శనంతో మైల్స్ 1838వ సంవత్సరంలో అస్సాంలోని సాదియాకు వచ్చారు. అయితే అతని పట్ల దేవుని ప్రణాళిక మరొక విధంగా ఉంది. నాథాన్ బ్రౌన్ మరియు ఓటి కట్టర్ అనే మరో ఇద్దరు మిషనరీలతో కలిసి అతను అక్కడి స్థానికుల మధ్య సువార్తను ప్రకటించడం ప్రారంభించారు. తర్వాత అస్సాంలో ఉన్న జైపూర్ అనే ప్రాంతమునకు వెళ్లిన అతను అక్కడ నోక్టే తెగ యొక్క మాండలికమైన నోక్టే భాషను నేర్చుకున్నారు. నోక్టే తెగవారు అరుణాచల్ ప్రదేశ్ లోని నామ్సాంగ్ లో నివసిస్తున్న నాగ తెగ యొక్క జాతికి చెందినవారు. వారు ఉప్పు వ్యాపారం నిమిత్తము అస్సాంలోని జైపూర్ కు వచ్చేవారు. కాగా క్రీస్తు ప్రేమతో నింపబడిన మైల్స్ ఈ నోక్టే తెగల మధ్య పరిచర్య చేయడం ప్రారంభించారు. నామ్సాంగ్ చేరుకొనుటకు దట్టమైన అడవులు, కొండలు, సెలయర్లను దాటుకుంటూ ఎన్నో సవాళ్లతో కూడుకున్న ప్రమాదకరమైన ప్రయాణాన్ని చేపట్టారు మైల్స్. అతను ఆంగ్లేయుల గూఢచారి అయ్యుండవచ్చునని స్థానికులు అతనిని పలుమార్లు అనుమానించారు. వారి గ్రామ శివార్లలో 2 రోజులు గడిపిన తర్వాత వారి భాష నేర్చుకోవాలనే ఆసక్తిని వినయపూర్వకంగా వ్యక్తం చేసిన మైల్స్ చివరకు గ్రామ నాయకుడైన కోన్ బావో యొక్క అభిమానాన్ని చూరగొన్నారు. క్రమక్రమంగా అతను వారికి నిత్య జీవ మార్గమును మరియు నాగరిక జీవితమును బోధించారు. సువార్తకు సంబంధించిన రచనలను నోక్టే భాషలోకి అనువదించిన అతను స్థానిక పిల్లలకు పాఠశాలలను కూడా స్థాపించారు. అంతేకాకుండా అనేక అస్సామీ మాండలికాలకు మైల్స్ గొప్ప సహకారమును అందించారు మరియు వాటికి ఒక రూపమును చేకూర్చి సాహిత్య వ్యక్తీకరణను అభివృద్ధిపరిచారు. అతను మొట్టమొదటి అస్సామీ ఆంగ్ల నిఘంటువును ప్రచురించారు. అందును బట్టి అస్సామీలు ఈనాటికి కూడా కృతజ్ఞులై ఉన్నారు. అంతేకాకుండా అతను అస్సామీ భాషలోనికి బైబుల్ను అనువదించడం కూడా ప్రారంభించారు. కొండ ప్రాంత వాతావరణంను తట్టుకొనుట అతని దేహమునకు ఎంతో కఠినంగా ఉన్నప్పటికీ మరియు దాని కారణంగా అతని సోదరి రోడా మరణించినప్పటికీ వెనుకంజవేయని మైల్స్ 1879వ సంవత్సరం వరకు కూడా ఈశాన్య భారత పరిచర్యల ముందుకు సాగిపోయారు. పిమ్మట అమెరికాకు తిరిగి వెళ్లిన అతను 1883వ సంవత్సరంలో ప్రభువునందు నిద్రించారు. అరుణాచల్ ప్రదేశ్ లో అత్యధిక శాతం కలిగి ఉన్న మతముగా క్రైస్తవ మతము మారుటలో మైల్స్ చేసిన పరిచర్య పునాదిగా నిలుస్తుంది. అయితే ఈనాడు అరుణాచల్ ప్రదేశ్ లో క్రైస్తవ మిషనరీ కార్యకలాపాలు నిషేధించబడినవిగా ఉన్నాయని తెలుసా? ప్రియమైన వారలారా, భారతదేశం యొక్క కోత విస్తారంగా ఉన్నది. పనిచేయటకు మీరు సిద్ధమైన సువార్త పరిచర్య కొరకై ఇద్దపడగలరని మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.